హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను సేమియా పాయసాన్ని మీకు చేసి చూపించబోతున్నాను. ఇవి చూడండి, ఇది మనం మామూలుగా ఏంటంటే ఈ సేమియా పాయసాన్ని దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రసాదం లాగా చేయొచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా రెడీ అయ్యేటువంటి స్వీట్ అన్నమాట. సో దీనికి కావలసిన పదార్థాలు చూస్తే ఇవి ఎండు ద్రాక్ష, నెక్స్ట్ ఇది చూడండి జీడిపప్పు తీసుకున్నాను, అలాగే హాఫ్ షుగర్, హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ లీటర్ పాలు మనం తీసుకోవాలి. పాలు ఎక్కువగా వేయడం వల్ల ఈ పాయసం రుచి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే సేమియా, ఇది సేమియా వచ్చేసి 150 grams సేమియా తీసుకున్నాను, 150 grams. నెక్స్ట్ 50 grams ఘీ. ఘీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఘీ అలాగే మీకు వీలైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నవ్వు వెలిగించి దానిపైన పాత్ర పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఘీ 50 grams తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాక నేను దీంట్లో జీడిపప్పు వేస్తున్నాను. చూడండి, అలాగే ద్రాక్ష కూడా వేసేసాను. దీన్ని మనం దోరగా అయ్యేంత వరకు వేయించాలి, వేయించుకోవాలన్నమాట. వేయించడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా సపరేట్గా తీసేసుకున్నాను పాత్రలోకి. ఇప్పుడు మనకి సేమియా ఉంది కదా, దాన్ని వేయించుకుందాం. రిమైనింగ్ ఉన్నటువంటి నెయ్యిని వేసేసుకున్నాను. సేమియా వేసేసి ఇలా మనం దోరగా అయ్యేంత వరకు, సేమియా చూడండి మీకు వైట్గా కనిపిస్తుంది, దోరగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. స్టవ్ పైన సేమియా పెట్టేసి మనం అటు ఇటు వెళ్ళకూడదు, దోరగా వేయించుకోవాలి. ఈ మీకు సేమియా దోరగా అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈ 2 minutes మీరు ఇలా అంటూ ఉండాలి, ఎందుకంటే కింద మనకి సేమియా మాడిపోకుండా రావడం కోసం మనం ఇలా కలబెడుతూ ఉండాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటిది సేమియాని. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలని, బట్ ఏంటంటే నా స్టైల్లో నేను మీకు ఒకసారి చూపించాలనుకున్నాను. సో అందువల్ల ఇవాళ పిల్లలు కూడా ఏంటంటే హాలిడే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఏంటంటే స్వీట్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం వేడివేడిగా సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా పాయసం అని దోరగా వేయించుకున్నాక ఈ విధంగా ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోరగా వేయించుకున్నాను. ఈ సేమియా అలాగే ఈ కిస్మిస్ వీటన్నిటిని కూడా మనం నెయ్యిలో వేయించుకున్నాము. పొయ్యి మీద పాత్ర పెట్టాను, పాత్ర వేడెక్కింది. ఇందులో ఇప్పుడు పాలు పోస్తున్నాను. పాలు కొంచెం మరగనివ్వాలి, కావాలంటే కొంచెం వాటర్ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఒక 1/2 glass వాటర్ వేసుకోండి చాలు. పాలు పొయ్యి పైన పెట్టిన తర్వాత ఇలా ఫస్ట్ పొంగొచ్చేటప్పుడే మనం ఇందాక చెప్పినట్టు 1/2 cup షుగర్ తీసుకున్నాం కదా, ఈ షుగర్ని మనం మిక్స్ చేసుకోవాలి. సేమియా అలాగే జీడిపప్పు, నెక్స్ట్ ద్రాక్ష ఇవన్నీ వేసాక కన్నా ఇప్పుడే షుగర్ వేయడం వల్ల త్వరగా ఆ పాలల్లో షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట, కరిగిపోతుంది. సో అలా కరగడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్నటువంటి 1 minute తర్వాత మనం సేమియా వేసేసేయాలన్నమాట. సో ఈ పాలల్లో సేమియా ఉడకడం వల్ల మనకేమవుతుందంటే పాలు త్వరగా చిక్కబడిపోయి పాయసం చిక్కగా కాకుండా పాలు మనకి టచ్ అవుతూ ఉంటుంది, పాయసం అనేది కొంచెం లైట్గా గ్రేవీ లాగా వస్తుంది. సో సేమియా నేను పాలల్లో వేసేసాను. చూడండి, ఇలా మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట.
మీకు షుగర్ అనేది నేను హాఫ్ కప్పు ప్రిఫర్ చేశాను, బట్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కూడా 1.5 కప్ అలా వేసుకోవచ్చు, లేదు షుగర్ తక్కువగా తినాలి అనుకుంటే 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. మనం మన టేస్ట్ని బట్టి, మనం తినేటువంటి స్వీట్ని బట్టి మనం షుగర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈరోజు టేస్టీ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. సో సేమియా ఉడికిపోయిన తర్వాత మనము ఇలా దించేసుకొని జీడిపప్పు ద్రాక్ష వాటితో మనం గార్నిష్ చేసుకోవాలి. చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మరిన్ని రుచికరమైన వంటలు అందించడానికి ట్రై చేస్తాను. అలాగే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పాయసం నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు కూడా మొదట్లో ఫస్ట్ టైం చేసినప్పుడు అంతగా స్వీట్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదు, తర్వాత ట్రై చేసే కొద్దీ నాకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు తప్పక ట్రై చేయండి. ఇంకేదైనా మీకు ఫుడ్ ఐటమ్స్ ఎలా తయారు చేయాలి అనే డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, నేను ట్రై చేసి చేయడానికి ట్రై చేస్తాను.